ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది రావ్ సెవెన్యూ కోర్ట్. కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి ఇస్తారా లేక రిమాండ్ కు పంపిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు. న్యాయమూర్తి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కస్టడీ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించగా కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింగ్ వివాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. కేజ్రీవాల్ ను 10 రోజుల రిమాండ్ కు ఇవ్వాలని ఎస్వి రాజు వాదనలు వినిపించారు. గతంలో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపిందని, అయితే ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ సమన్లకు స్పందించలేదని ఎస్వి రాజు వాదించారు. సోదాల సమయంలోనూ సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. దర్యాప్తులో ఏమాత్రం సహకరించలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ ను ప్రశ్నించి సమాచారం రాబట్టాల్సి ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని కోర్టుకు చెప్పారు. సౌత్ గ్రూప్ కు ఆప్ కు మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్పారు. మద్యం పాలసీని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా తయారు చేయడం, అమలు చేయడంలో కేజ్రీవాల్ ప్రత్యక్ష భాగమన్నారు. ఇక అందుకు ఫలితంగా కేజ్రీవాల్ ముడుపులో అడిగారని, ఈ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును ఖర్చు పెట్టారని తెలిపారు. అప్రూవర్ గా మారిన శరత్చంద్రరెడ్డి వాంగ్మూలం చదివి వినిపించారు ఎస్వి రాజు. ముడుపులు చెల్లించిన కారణంగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ నియంత్రణ సాధించిందన్నారు. ముడుపుల రూపంలో వచ్చిన డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడారని చెప్పారు. ఈ కుంభకోణంలో ముడుపులుగా వచ్చిన 100 కోట్లు మాత్రమే కాదు, ఆ తర్వాత పొందిన ప్రయోజనాలు, అదనపు లాభాలను కూడా నేరపూర్త సొమ్ముగానే పరిగణించాలన్నారు. ఇక ఇది దాదాపు 600 కోట్ల స్కామ్ అని ఎస్వి రాజు వినిపించారు. ఇందులో కేజ్రీవాల్ దాదాపు 300 కోట్లు తీసుకున్నారని న్యాయమూర్తికి వివరించారు. మరోవైపు కేజ్రీవాల్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని అభిషేక్ సింగ్ వి వాదించారు. అరెస్టుకు సరైన ఆధారాలు చూపలేదన్నారు. అసలు చట్ట ప్రకారం అరెస్టు చేయలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏదో ఆశించి అరెస్టు చేసినట్లుగా కనబడుతోందన్నారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు కాపీ పేస్ట్లా ఉన్నాయని, నగదు వ్యవహారాలకు సంబంధించి సమాచారం రాబట్టాల్సి ఉంది కాబట్టి అరెస్టు చేశామనడం సరికాదన్నారు. అరెస్టుకు సరైన ఆధారాలు లేవని, 3-4 ఇచ్చిన వాంగ్మూలాలు ఆధారంగా అరెస్టు చేశారని సింఘ్వి వాదించారు.